హలో అండి నేను మీ అంజలి ఈరోజు నేను వినాయక చవితి స్పెషల్ ప్రసాదాలు వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండాళ్ళు ఎలా చేయాలో చూపించబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు బెల్లం వంద గ్రాములు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు శనగపప్పు అరకప్పు వెన్నపూస రెండు టేబుల్ స్పూన్ యాలుకలు ఐదు బియ్యపిండి తగినంత ఒక టీ గ్లాస్ వాటర్ ఇప్పుడు ముందుగా బెల్లం తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లాన్ని యూస్ చేస్తున్నానండి దీనివల్ల ఈ రెసిపీకి మంచి టేస్ట్ వస్తుంది నార్మల్ బెల్లాన్ని ఈ రెసిపీకి అవాయిడ్ చేయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకొని ఇందులో ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని మొత్తం ఇలా కరిగేలా చేతితో కలదిప్పుకుంటూ కొంచెం చిదుముకుంటూ ఉండాలి ఈ బెల్లం మొత్తం వాటర్లో కరిగిన తర్వాత మరొక బౌల్ తీసుకొని స్ట్రైనర్లు ఈ కరిగిన బెల్లం వాటర్ని పోసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి ఇలా చేయటం వలన ఇందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే స్ట్రెయిన్ అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఇలా దంచి పెట్టుకున్న ఐదు యాలకుల పొడిని పచ్చిశనగపప్పుని వేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా బియ్యపిండిని వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ ఒకేసారి బియ్యపిండి మొత్తాన్ని వేసుకోకూడదని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా ఉండకు వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ ని తీసుకొని దీనికి కొంచెం నెయ్యి రాసుకోవాలి ఇక్కడ నేనైతే నెయ్యిని అప్లై చేస్తున్నానండి మీరు కావాలంటే ఆయిల్ని కూడా అప్లై చేసుకోవచ్చు ఇలా నెయ్యి అప్లై చేయడం వల్ల ఈ కుడుములు ఉడికిన తర్వాత ప్లేట్ కి అంటుకోకుండా ఈజీగా తీసేసుకోవచ్చు ఇలా ఒక చిన్న పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా కుడుములాగా ఒత్తుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా కుడుములను చేసుకోవాలి ఇప్పుడు ఇదే పిండితో మనం ఉండ్రాళ్ళు కూడా చేసుకోవచ్చండి ఇంకొక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దీనికి కూడా నెయ్యి అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దను ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా గుండ్రంగా చేసుకొని ఈ ప్లేట్ లో వేసుకోవాలి ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దీనిలో కొంచెం వాటర్ పోసి ఇలా రెడీ చేసి పెట్టుకున్న కుడుములు ఉండ్రాల ప్లేట్లని పెట్టుకొని మూత పెట్టి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ లో ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంతేనండి కుడుములు ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి ఇందులో మనం ఆర్గానిక్ బెల్లం యూజ్ చేయడం వల్ల మంచి కలర్తో పాటు టేస్ట్ కూడా ఉంటాయండి ఇవి వినాయకుడికి చాలా ఇష్టమైన నైవేద్యం అండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్